నవగ్రహ పూజలు ఇంట్లో చేయించవచ్చా? ఇది చాలామంది అడుగుతూ ఉంటారు. ఏమండి, శనిశ్చరుడు ఉంటాడు కదా, రాహు ఉంటాడు కదా, మేము పిలిచి వాళ్ళకి దానాలు ఇవ్వచ్చా, పూజ చేసుకోవచ్చా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన, ప్రత్యేకమైనటువంటి ధోరణి, ఇవన్నీ కూడా కలిగి ఇట్లా అడుగుతూ ఉంటారు. కానీ సూక్ష్మంగా కనుక ఆలోచించి మనం చేసుకున్నటువంటి పూజలు, వ్రతాలు, నోములు వీటి మీద కనుక దృష్టి కేంద్రీకరణ చేస్తే మీకే ఆన్సర్ దొరుకుతుంది. నవగ్రహ పూజలు, నవగ్రహ జపాలు, నవగ్రహ సంబంధమైన దానాలు ఇంట్లో ఇచ్చుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు అనేది మీకే తెలుస్తుంది. ఎలాగా మీరు అడగచ్చు. ఏమిటి అంటే, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం, మీరు గమనించండి ఒకసారి, ఆ మంటపారాధన మీదకి నవగ్రహాలని ఆవాహన చేస్తున్నాం. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతు, 9 గ్రహాలను కూడా మంత్రపూర్వకంగా అధిదేవత, ప్రత్యధిదేవత సహితంగా మనం అక్కడ ప్రతిష్ఠిస్తున్నాము. వాళ్ళని ఫస్ట్ పిలిచాకే సత్యనారాయణ స్వామిని పిలుస్తున్నాం, ముందే సత్యనారాయణ స్వామిని పిలవట్లా. నవగ్రహాలను పిలిచి మండపం మీద కూర్చోబెట్టి వాటిని అర్చించి ఆ తర్వాతే మనం ఏదైతే వ్రతం చేసుకుందాం అనుకుంటున్నామో ఆ వ్రతానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి దేవతామూర్తిని పిలుస్తున్నాం. లక్షవర్తి వ్రతం, చిత్రగుప్త వ్రతం, షష్ఠీపూర్తి వ్రతం, ఇట్లాంటివి ఏదైనా సరే చూసుకోండి. ఏ కల్పంలో అయినా సరే, ఏ వ్రతంలో అయినా సరే, అక్కడ మండపారాధనలో మొట్టమొదట దేవత సంబంధమైన ఆవాహనలో నవగ్రహాలను పిలిచే తర్వాత దేవతను పిలుస్తున్నాం. కాబట్టి ఇంట్లో మరి అంత విశేషమైన కార్యక్రమాల్లో కూడా ఫస్ట్ వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకే పీఠ మీద స్థానం ఇచ్చి ఆ తర్వాత దేవతామూర్తి ఇస్తున్నామంటే అప్పుడు చేస్తున్నాం కదా మరి అర్చన. అప్పుడు చేయగా పనికి వచ్చినటువంటి అంశం ఇప్పుడు ఎందుకు పనికి రాదు? ఏమండి, మాకు సెంటిమెంట్ అండి, గ్రహాలకి ఇంట్లో జపం చేస్తే మాకేదో ఇబ్బంది వస్తుందని భయంగా ఉందండి అనేవాళ్ళు ఉంటారు. మీరు మరి సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేసుకోవాలి. ఇంట్లో సత్యవ్రతం చేసేటప్పుడు నవగ్రహాలని ఆవాహన చేయకుండా నా మరి ఆ స్వామివారిని ఆవాహన చేయరు. మరి అలాంటప్పుడు మీకు ఎట్టా కుదురుతుంది? కాబట్టి మీ ప్రమేయం లేకుండానే నవగ్రహాలకి ఇంట్లో పూజ నడుస్తుంది. ఇల్లు కట్టుకున్నారు, వాస్తు మండపారాధన చేయాలి. మొట్టమొదట వచ్చి కూర్చునే వాళ్ళే నవగ్రహాలు, తర్వాతే వాస్తు పురుషుడు. శంకుస్థాపన చేస్తున్నారు, మొట్టమొదట నవగ్రహాలను పిలుస్తారు, ఆ తర్వాతే ఆ యొక్క వాస్తు పురుషుడిని పిలుస్తారు. కాబట్టి నవగ్రహాలకి పిలిచి ఇంట్లో అక్కడ కూర్చోబెట్టి వాటికి శాంతి చేయడం, అర్చన చేయడం, పూజ చేయడం, వాటి యొక్క అనుగ్రహం కోసం చెప్పి నమస్కారం చేయడం అనేది కల్పంలో ఈ యొక్క మా భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి వ్యవహారానికి సంబంధించిన కల్పంలో ఈ యొక్క నవగ్రహ ఆరాధన, ఆవాహన, పూజ అనేవి ఉన్నాయి. కాబట్టి వాటిని ఇంట్లో చేసుకోవచ్చు. అయితే ఇవాళ కన్వీనియంట్ కుదరక మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్కి మధ్యలో అక్కర్లేనటువంటి ఈ యొక్క అనుమానాలని కూడా లోపలికి ప్రవేశించేసినాయి. అందరికీ కూడా ఇంట్లో చేయించుకోవచ్చా, జపాలు చేయించుకోకూడదా అనేటువంటి అనుమానాలు ప్రారంభమైనవి. ఇక్కడ ఎటువంటి ప్రమేయం ఇబ్బంది లేదు, శుభ్రంగా నవగ్రహాలకి కూడా మన ఇళ్లలోనే జపాలు చేయించుకోవచ్చు. మన ఇళ్లలోనే సౌకర్యం కనుక కుదిరితే వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క జపాలు, తపాలు, పూజలు అన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు. అయితే మండపారాధన చేసి, మండపారాధన మీదకి ఆ నవగ్రహాలని ఆవాహన చేసి ఆ కలశం పెట్టి ఆ తర్వాతే మీరు నవగ్రహ జపాలు చేయించుకోవాలి. కానీ మండపారాధన చేయకుండా, నవగ్రహ ఆవాహన చేయకుండా ఊరికనే జపం చేయడం అనేది ఇళ్లలో పనికిరాదనేది బాగా గుర్తుపెట్టుకోండి. స్వస్తి.